పెనుగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో 16వ వార్డు అభ్యర్థి పుష్పం సుధాకర్ రెడ్డి వార్డులో మహిళలు తన వైసీపీ నాయకులతో కలిసి జోరు వానలో సైతం విస్తృతంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మా వైసీపీ అభ్యర్థుల గెలుపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మంత్రి శంకర్ నారాయణ మెడికల్ కాలేజ్, ఇస్కాన్ టెంపుల్ పట్టణంలో బైపాస్ రోడ్, కొండమీద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి పలు కార్యక్రమాలు మా గెలుపుకు దోహదం చేస్తాయని, పెనుకొండ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులలో వైసీపీ అభ్యర్థులు విజయకాతరం ఎగురవేస్తారని, మున్సిపల్ పోరులో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ మీ కూతురు, ఇక్కడ నేను. ఈ రోజున పెనుకొండ నగర పంచాయతీలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో 16వ వార్డులో ఈరోజున మేము ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. మేము నిర్వహిస్తున్న ప్రచారంలో అడుగడుగున వైఎస్ఆర్ పార్టీకి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన ఎజెండాలో పాదయాత్రలో చెప్పిన విధంగా 100కి 100% సంక్షేమ పథకాలు అయితే ఏమి, అభివృద్ధిలో అయితే ఏమి అన్నీ అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ప్రజలు మాకు అడుగడుగున బ్రహ్మరత్నం పడుతున్నారు. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని ఓటు అడిగినా మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, జగనన్నకే ఓటేస్తాం, జగనన్న పార్టీకే ఓటేస్తామని ఈరోజు చెప్తున్నారు. ఈరోజు పెనుకొండ పరంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి శంకర్ నారాయణ గారు పెనుకొండకు 550 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ కమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పెనుగొండ కోట కొండ మీద ఉన్నటువంటి గణగిరి లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే పెనుకొండను నగర పంచాయతీ అయిన తర్వాత ఒక చారిత్రాత్మక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అవి కూడా సఫలమైనవి. ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ శంకర్ నారాయణ గారి ఆధ్వర్యంలో పెనుగొండను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది.